తీసుకొచ్చిన నూతన వ్యాపార చట్టాలు రైతాంగానికి ఎంతో మేలు చేకూరుస్తున్నాయని ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అధ్యక్షుడు తిప్పినేని రామదాసప్ప నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కులసాపురం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన వ్యాపార బిల్లులు వల్ల రైతు పండించే పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఇది అర్థం చేసుకుని రైతాంగం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. ముద్రా అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టాలపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. సమావేశంలో ముద్రా అగ్రికల్చర్ సొసైటీ జోనల్ మేనేజర్ పి శ్రీకాంత్, బీజేపీ హెచ్ఎల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సువారి వెంకట్, సన్యాసపరావు ప్రాంతీయ మేనేజర్లు రమణ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఉద్యమం అది యావత్ భారతదేశ రైతుల ఉద్యమం కాదు, అది సామాన్యుల గుండు సప్పుడు అంతకన్నా కాదు, కేవలం అది ధనిక రైతుల ఉద్యమం. కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో చాలా రైతులను అన్ని విధాలు ఆదుకోవాలనే సదుద్దేశంతో దీర్ఘకాలంగా పరిష్కరింపబడిన అనేక సమస్యలకు పరిష్కారం చూపుతూ నిజంగా రైతులకు సేవ చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, దళారీ వ్యవస్థను రూపుమాపాలనే సదుద్దేశంతో కొత్తగా మూడు వ్యాపార బిల్లులను, మూడు నూతన చట్టాలను తీసుకొచ్చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫ్రీ జోన్ చేయడం వల్ల ఒకే నేషన్ ఒకే మార్కెట్ కావడం వల్ల రైతులు ఎక్కడ వారైనా ఏ ప్రాంతం వారైనా దేశవ్యాప్తంగా తిరిగి స్వేచ్ఛగా అమ్ముకునే విధానం వచ్చినందున వేరే రాష్ట్రాల వారు వస్తే ఢిల్లీ మార్కెట్లో వాళ్ళ ఆధిపత్యం లేకపోతుంది, మన ఆధిపత్యం తగ్గుతుంది అనే దురుద్దేశంతో అక్కడ ఉద్యమం చేస్తున్నారే తప్ప ఇందులో వేరే విషయం కాదు. ఇప్పుడు మీరు కూడా తెలిసి ఇక్కడ దగ్గర ఒరిస్సా బార్డర్ ఉండాలి, ఇక్కడ కేవలము ఇచ్చాపురం నుంచి ఆ ఒరిస్సా బరంపురానికో ఏదో నేను ఒకసారి వెళ్ళాను, అక్కడికి 20 కిలోమీటర్ దూరం ఉంది. కొంతమంది ఆ ఇచ్చాపురం ప్రాంతం వాళ్ళు జిల్లా కేంద్రం ఉన్న శ్రీకాకుళం కన్నా ఎక్కువ బరంపురం పోతుంటారు. అంటే 20 కిలోమీటర్ల సరిహద్దును దాటాలంటే 125 అడ్డంకులు ఉన్నాయి ఒరిస్సాకు పోవాలంటే. అదే పక్క రాష్ట్రానికి పోవాలంటే రైతులు ఏదన్నా వాళ్ళ ఒడ్లు కానీ వేరుశనకాయలు కానీ తీసుకోవాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుమతులు కావాలి. ఒక మార్కెట్ యార్డు పరిధి నుంచి ఇంకో మార్కెట్ యార్డు పరిధి దాటాలంటే మార్కెట్ యార్డు చెక్ పోస్ట్ దాటాలి. అంటే ఇక్కడ మనం పండించిన వస్తువులు ఢిల్లీకి తీసుకోవాలంటే 7 రాష్ట్రాలు దాటి పోవాలి, అక్కడ 7 రాష్ట్రాలు బార్డర్ ట్యాక్స్లు కట్టాలి. హైదరాబాద్ తెలంగాణలో లేదా హైదరాబాద్లో రైతుల దగ్గర నేరుగా లభించే ఒక సినీ పండు లేదా ఒక కమలా పండు, ఒక ఆరెంజ్ 10 రూపాయలది ఢిల్లీలో 50 రూపాయలు అమ్ముడుపోతున్నది. ఇక్కడ ఉద్దానులో పండే కొబ్బరికాయ ఈ రైతుల నుంచి నేరుగా 10 రూపాయలు కొంటారు, అదే ఢిల్లీలో 50 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది రైతులు ఇక్కడ పండించిన వస్తువులు సరుకులు వాళ్ళ ఉత్పత్తులు ఒక 10 మంది 20 మంది రైతులు ఒక సంఘటిత శక్తిగా ఏర్పడే ఒక కూటమికి ఏర్పడే ఒక ప్రతినిధిని ఢిల్లీకి పంపిస్తే వాళ్ళకి అక్కడ మంచి గిట్టుబాటు ధర వస్తుంది కదా.